ఇష్ట. ఈ రోజు మనం వేమ శతకంలో కొన్ని పద్యాలు వాటి భావాలు తెలుసుకుందాం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోనిక నుండు చూడ చూడ రుచిల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ విరుర వేమ. ఉప్పు ఇంకా కర్పూరం రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, కాకపోతే రుచులు వేరేలా ఉంటాయి. అదేవిధంగా పురుషులందరూ చూడడానికి ఒకేలా ఉంటారు, వారిలో మహాత్ములు వేరేలా ఉంటారు. మేడి పండు చూడ మేలి మైయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికి వాడి మదిని ఇంక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు బయటకు చూడడానికి ఎంత బాగున్నా తీస్తే వాటిలో పురుగులు ఉంటాయి. అదేవిధంగా పిరికివాడు బయటికి చూడడానికి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల భయపడుతూనే ఉంటాడు. చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలసు కాలు ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. చెప్పులో ఉన్నటువంటి రాయి, చెవులో ఉన్న జోరిక, కంటిలో ఉన్న నలుసు, కాలి కూర్చుకున్న ముళ్ళు మనల్ని ఎంత బాధిస్తాయో దానికన్నా రెట్టింపు మన ఇంట్లో ఉన్న పోరు బాధిస్తుంది. అనగనగ రాగ మతి శైలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పండు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మనం రాగం అంటూ అంటూ ఉంటే మనకి ఆ రాగం వచ్చేస్తుంది. అట్లానే చేదుగా ఉన్న వేపాకు తింటూ తింటూ ఉంటే చేదు పోయి తీపి వస్తుంది. అదేవిధంగా మనకి రాగు అనుకున్న పనులు చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఆ పని వచ్చేస్తుంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. మనం కొయ్య బొమ్మ తెచ్చి ఎంత కొట్టినా అది మాట్లాడదు. ఆ విధంగా ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా అలుపు నలుపుగానే ఉంటుంది కానీ తెలుపు రాదు. తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. పుట్టలో ఉన్నటువంటి చదలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాటి వల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఆ విధంగా తల్లి తండ్రి మీద దయా ప్రేమ లేని బిడ్డలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.